జనరల్ గా ఏంటంటే మీకు ఇలా కనపడుతూ ఉంటుందండి. ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఎలా ఉంటుంది, లో అనేది ఇక్కడ పాయింట్ ఉంటుంది, హై పాయింట్ ఇక్కడ ఉంటుంది. బీరిష్ క్యాండిల్ క్లోజ్ అనేది కింద ఉంటుంది, ఓపెనింగ్ పైన ఉంటుంది, హై పాయింట్ లో పాయింట్ అనమాట. బట్ మీరు అదే ఆర్డర్ ఫ్లో చార్ట్ తీసుకున్నారు అంటే ఇలా కనపడుతుంది అనమాట. సేమ్ క్యాండిల్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి ఎక్కడెక్కడ ఎంత ఆర్డర్స్ వచ్చాయి, వాల్యూమ్స్ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయని అర్థం చేసుకుంటాం. బేసిక్ గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు మీకు ప్రైసెస్ ఎందుకు మూవ్ అవుతాయి. సో జనరల్ గా చెప్పేది ఏంటంటే చాలా మంది కూడా డిమాండ్ అండ్ సప్లై అంటారు. సో డిమాండ్ అంటే సప్లై అంటే ఏంటి, క్లారిఫై చేయగలగాలి ఎవరైనా సరే. సో డిమాండ్ అండ్ సప్లై, మీరు ప్రైసెస్ ఎందుకు మూవ్ అవుతుంది అనుకుంటున్నారు. నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళు మంచి ఏంటంటారు రిజల్ట్స్ బాగొచ్చాయి అలాంటివి కాకుండా మీకు మార్కెట్ లో ప్రైసెస్ ఎందుకు మూవ్ అవుతాయి, మీకు ఏమైనా ఐడియా? ఇంకా న్యూస్ బేస్డ్ ఉంటుంది సార్? నో, నేను వాటి గురించి వెళ్ళడం లేదండి. యాక్చువల్ గా వాల్యూమ్స్ మూవ్ చేస్తాయి ప్రైసెస్. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటున్నాం. అవును సార్, అవును సార్. డిమాండ్ అండ్ సప్లై అన్నప్పుడు ఒక ప్రతి బై ఆర్డర్ కి ఒక సెల్ ఆర్డర్ అనేది ఉంటుంది. అవును సార్, రైట్? అలాంటప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, సప్లై ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదే సార్, పీపుల్సే కదా సార్ అట్రాక్ట్ అంటే ప్రైస్ ని బట్టి అట్రాక్ట్ అవుతుంటారు అంటే. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. సో మీకు స్టాక్ మార్కెట్ లో టూ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్. ఐడియా ఉంటుంది కదా మీకు? ఉంది సార్. రైట్, ఈ లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే, లెట్స్ సే మీకు ఒక మార్కెట్ కి వెళ్ళారు, ఒక ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళారు, అక్కడ ఒక ఫ్రూట్ సెల్లర్ అనే అతను ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. అతను లెట్స్ సే ఆపిల్స్ 100 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాడు, మీరేమో 100 అవసరం, నేను కొనడానికి ఇష్టం లేదని మీరు 90 రూపీస్ అనేసి మీరు 90 అయితేనే కొంటానని కూర్చున్నారు. మీకు 100 కేజీలు కావాలి, ఆ సెల్లర్ దగ్గర ఒక 30 కేజీస్ మాత్రమే ఉన్నాయి. 30 కేజీస్ కూడా అతను 100 దగ్గర సెల్ చేయడానికి ఉన్నాడు, మీరేమో 90 దగ్గర పర్చేజ్ చేయడానికి 100 కేజీస్ ఉన్నారు. సో మీరు వెయిట్ చే, ఈ రెండు కూడా ఇప్పుడు ట్రేడ్ అనేది ఇద్దరి మధ్య జరగడం లేదు. నౌ ఈ రెండు కూడా లిమిట్ ఆర్డర్స్ అంటాం. ఓకే సార్. రైట్, ఇక్కడ ట్రేడ్ జరగదు. ట్రేడ్ ఎప్పుడు జరుగుతుంది, అతనన్నా మీ ప్రైస్ దగ్గర సెల్ చేయాలి, మీరన్నా అతని ప్రైస్ దగ్గర పర్చేస్ చేయాలి. బేసిక్ కాన్సెప్ట్ ఇది ప్రైసెస్ అంటే. రైట్, ఓకే. సో ఇక్కడ అన్ని కూడా ఇక్కడ కనపడే లెఫ్ట్ లో లిమిట్ బై ఆర్డర్స్ అన్నమాట. రైట్ లో కనపడేవన్నీ లిమిట్ సెల్ ఆర్డర్స్. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మీరు వెళ్ళి 100 దగ్గర పర్చేజ్ చేశారు, అతని దగ్గర 30 కేజీస్ యాపిల్స్ ఉన్నాయి, నా మీకు 100 కేజీస్ కావాలి. రైట్, చాలాసేపు వెయిట్ చేసి ఇంకా ఎవరు మీ ప్రైస్ కి అమ్మడం లేదనేసి మీకు అర్జెంట్ ఫంక్షన్ ఉంటే సో మీరు 100 దగ్గర కొన్నారు. సో ఇంకొక సెల్లర్ వచ్చేసి 105 దగ్గర, లెట్స్ సే ఇక్కడ ఇలా పైకి వెళ్ళినట్టు 105 దగ్గర ఇంకొక సెల్లర్ 50 కేజీస్ అమ్ముతున్నారు, 110 దగ్గర ఒక 100 కేజీస్ అమ్ముతున్నారు. మీరేం చేస్తారు, ఫస్ట్ 100 దగ్గర కొంటారు 30 కేజీలు, సెకండ్ 105 సెల్లర్ దగ్గరికి వెళ్తారు, అతని దగ్గర మిగతా ఏదైతే క్వాంటిటీ కావాలో 30 కేజీస్ కొంటారు. మీకు 100 కావాలి యాక్చువల్ గా, ఫస్ట్ దాంట్లో 30 ఫిల్ అయింది, సెకండ్ దగ్గర 50 ఫిల్ అయింది, థర్డ్ లో అతని దగ్గర 100 కేజీస్ ఉన్నా మీకు అందులో 20 కావాలి కాబట్టి 20 అక్కడ ఫిల్ అయింది. అంటే మీకు హోల్ ఆర్డర్ ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర ఫిల్ అవుతుంది, మార్కెట్ ఆర్డర్ దగ్గర ఫిల్ అవుతుంది. హోల్ ఆర్డర్ అనేది 110 ప్రైస్ దగ్గర మీరు యావరేజ్ తీసుకుంటే 3/ క్వాంటిటీ వేసుకొని మనం యావరేజ్ అనేది వస్తుంది. రైట్ సార్. మీరు మార్కెట్ ఆర్డర్ అవుతారు ఇక్కడ, ఎందుకంటే మీరు అతని దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే సార్. రైట్, ఇప్పుడు ప్రైస్ అనేది ఎందుకు షార్ట్ అప్ అయింది, మీరు డిమాండింగ్ గా ఎక్కువ, అతనికి ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు పెద్దగా ప్రైస్ అనేది తగ్గించడం లేదు, మీరు వెళ్ళి అతని ప్రైస్ దగ్గర పర్చేజ్ చేశారు కాబట్టి ప్రైసెస్ అనేది పైకి పెరుగుతుంది. అవును సార్. అదే ఇంకొక కేసు తీసుకుంటే, సెల్లర్ ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారనుకుందాం. రైట్, ఎవరు బయ్యర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు, బట్ 90, 85, 80 ఎక్కువ మంది బయ్యర్స్ ఉన్నారు లిమిట్ ప్రైసెస్ పెట్టుకుని. సో వాళ్ళు ఏం చేస్తారు, డే అయిపోతుంది ఇంకా పాడైపోతాయి అనేసి వాళ్ళు బయ్యర్స్ దగ్గరికి వచ్చి ప్రైసెస్ దగ్గరికి వచ్చి అమ్ముతారనమాట అగ్రెసివ్. ప్రీవియస్ గా వాళ్ళు 100, 105 పెట్టుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, 90 దగ్గర అమ్ముతున్నారు, 85 దగ్గర అమ్ముతున్నారు, 80 దగ్గర అమ్ముతున్నారు. సో దే బికమ్ ఏ అగ్రెసివ్ సెల్ ఆర్డర్, అంటే మార్కెట్ ఆర్డర్ అవుతారు. రెండు ఒకటే, అగ్రెసివ్ అండ్ మార్కెట్ ఆర్డర్ రెండు కూడా. రైట్
మార్కెట్ ఆర్డర్ వాళ్ళు అవుతున్నారు, మీరు వచ్చేసి లిమిట్ ఆర్డర్ అవుతున్నారు. అవును సార్, రైట్. ఇది బేసిక్ గా ఇది ప్రైసెస్ అనేది మూవ్ చేస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ చార్ట్స్ లో ఏంటంటే మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా వాల్యూమ్స్ అనేది దే దట్ ఈస్ కాజ్ అండ్ ప్రైస్ ఈజ్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే సార్, వాల్యూమ్ అనేది కాస్ ప్రైస్ అనేది ఎఫెక్ట్. రెండో పాయింట్ వచ్చేసి కాస్ ఎలా ఉంది, స్ట్రాంగ్ గా ఉందా వీక్ గా ఉందా, రైట్. సో కాసుకు తగినట్టు అంటే కాస్ అంటే ఏంటి మీకు ఏమని నడిపించేది ముందు, రైట్, ఎందువల్ల కదులుతుంది ఆ కాసుకు తగినట్టు ఎఫెక్ట్ ఉందా లేదా అది చూస్తాం. అండ్ ది ఎఫెక్ట్ ఈస్ యాజ్ పర్ ది కాస్ ఆర్ నాట్, ఇట్స్ దట్ సింపుల్, నథింగ్ ఎల్స్. నౌ దీనికి వస్తే మీకు ఇక్కడ చూడండి 49,000 ఇది డెల్టా అంటాం అన్నమాట. సో డెల్టా ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే మీకు నెట్ డిఫరెన్స్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్, సో బయ్యర్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్ ఎక్కువ మంది ఉన్నారా చూస్తాం. లెట్స్ సే ఇప్పుడు 500 బయ్యర్స్ ఉన్నారు, 1000 సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ నేను బయ్యర్ సెల్లర్ అంటే మార్కెట్ ఆర్డర్స్ చెప్తున్నాను, ఎందుకంటే లిమిట్ ఆర్డర్స్ ప్రైస్ ని మూవ్ చేయలేదు, అందుకని మార్కెట్ ఆర్డర్స్ మూవ్ చేస్తాయి కాబట్టి వాటిని చెప్తున్నాం, రైట్. ఇక్కడ మార్కెట్ ఆర్డర్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 సెల్లర్స్ ఉన్నారు, సారీ 500 బయ్యర్స్ ఉన్నారు, 1000 సెల్లర్స్ ఉన్నారు. సో ఎక్కువ మంది ఎంతమంది ఎవరున్నారు ఇక్కడ, సెల్లర్స్ ఉన్నారా బయ్యర్స్ ఉన్నారా? 500 బయ్యర్స్ ఉన్నారు, 1000 సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు సార్, రైట్. దానికి తగినట్టు క్యాండిల్ అనేది మూవ్ అవుతుందా లేదా అది చూసేది. ఇది డెల్టా అంటే ద నెట్ డిఫరెన్స్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ అంతే. ఇక్కడ 49,000 సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ 49,000 సెల్లర్స్ ఉన్నారు. రెడ్ క్యాండిల్ ఎప్పుడు కూడా ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు. 50,000 అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ వాల్యూమ్ ఐ వుడ్ సే. క్యాండిల్ అనేది ఎప్పుడు కూడా విత్ లెస్ విక్, యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ విక్ అనేది ఎంత చిన్నదైతే అంత బెటర్, లెస్ దాన్ 5% అనేది ఉండాలి. యాక్చువల్ ఇది ఒక టెక్స్ట్ బుక్ ఇదనే కాదు, నేను చెప్తూ ఉంటాను, రైట్. యాజ్ లెస్ యాజ్ 5% కంటే తక్కువ ఉండాలి. అండ్ క్లోజ్ అనేది విక్ లేకుండా కానీ రెడ్ క్యాండిల్ ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ ఓపెన్ అయింది, చిన్న విక్ ఉంది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ చిన్న విక్ ఉంది, వెరీ స్మాల్ అన్నమాట. సో స్ట్రాంగ్ కాస్ అనేది ఉంది, ఎఫెక్ట్ కూడా ఇలాగే ఉంది, స్ట్రాంగ్ ఎఫెక్ట్ అనేది ఉంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్, 120,000 బయ్యర్స్ ఉన్నారు. లుక్ అట్ దిస్. నౌ ఇక్కడ విక్ చెక్ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, కింద కాదు మీరు చూడాల్సింది. యాక్చువల్ గా క్లోజింగ్ చూడాలి, ఎక్కడ క్లోజ్ అవుతుంది, విక్ అక్కడ పెద్దదిగా ఉందా లేకపోతే తక్కువ ఉందా, అది ఇదికే. ఇది కూడా స్ట్రాంగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఉంది. ప్రైసెస్ చూడండి ఒకసారి, ఇక్కడ కిందకు వచ్చింది రెడ్ క్యాండిల్ తో, బట్ వాల్యూమ్ చూడండి 18,000 తో కిందకు వచ్చింది. ఇక్కడ వయ్యూమ్ వాల్యూమ్ వచ్చేసి 120,000 ఉంటే 18,000 తోనే కిందకు వచ్చింది సెల్లర్స్ తో, విచ్ ఇస్ ఏ నాట్ వెరీ స్ట్రాంగ్ కాజ్ అనేది లేదు ఇక్కడ. ఇది మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అన్నమాట, అంతే స్ట్రాంగ్ కాస్ స్ట్రాంగ్ ఎఫెక్ట్, రైట్. ఇది ఒక కేసు. సెకండ్, ఇందులో వచ్చేసి ఇది చూడండి మీకు ఇక్కడ హ్యూజ్ విక్ అనేది ఉంది, రైట్. గ్రీన్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ 216,000 ఇది బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటారు, కాస్ అనేది ఎక్కువ ఉంది బట్ ఎఫెక్ట్ అనేది లేదు. ఎఫెక్ట్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇక్కడ ఎక్కడో క్లోజ్ అయి ఉండాలి, రైట్. సో ప్రైసెస్ అనేవి కిందకి వెళ్ళింది. ఇక్కడ చూడండి సేమ్ 163 సెల్లర్స్ ఉన్నారు, బట్ ప్రైసెస్ అనేవి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయి ఉండాలి యాక్చువల్ గా, ఇక్కడ క్లోజ్ అయింది, విచ్ ఇస్ స్పీకింగ్ అబౌట్ సెల్లర్స్ ఆల్సో లాస్ట్ కంట్రోల్ సమ్వేర్ హియర్. ప్రైసెస్ చూడండి, ఈ రెండే అర్థం చేసుకుంటామండి అంతే. మీకు కాజ్ ఎలా ఉంది, ఇది సింపుల్, రైట్. ఎఫెక్ట్ ఎలా ఉంది, ఇది నేను చెప్పే. అగైన్ ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి నేను అదే చెప్తాను, ఫ్యూచర్స్ అండ్ ఎఫ్ అండ్ ఓ కూడా చెప్పమంటారా ఇప్పుడు మీకు? ఎఫ్ అండ్ ఓ కూడా అంటే సేమ్ అప్లికేబుల్ అయితే అవసరం లేదు సార్? లేదు, అది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి, మీకు కొంచెం కాంప్లెక్స్ అవుతుంది యాక్చువల్ గా. సో ఈక్విటీ సార్, ఈక్విటీలో మనం చెక్ చేసుకోవాల్సిందా? లేదండి, ఇది ఆప్షన్స్ లో కూడా వర్కౌట్ అవుతుంది. సి మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా టూ థింగ్స్ తెలియాలి,
ఒకటి డైరెక్షన్ తెలియాలి, రెండోది వచ్చేసి గ్రీక్స్ తెలియాలి. డైరెక్షన్ అనేది ముఖ్యం అన్నిటికంటే ఆప్షన్స్ లో. ఓకే సార్, గ్రీక్స్ అనేది సెకండరీ. సార్ ఇది ఏ క్యాండిల్ సార్, 15 మినిట్స్ ఆ లేకపోతే 10 మినిట్స్ కంటే సార్? నేను హాఫ్ అన్ అవర్ యూజ్ చేస్తానండి. 15 మినిట్స్ లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది, బట్ 5 మినిట్స్ కన్నా కాడికి టూ మచ్ ఆఫ్ నాయిస్ ఉంటుంది, మీకు యాంగ్జైటీ అనేది ఉంటుంది, టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, అది ఉండకూడదు ట్రేడర్. హాఫ్ అన్ అవర్ అయితే మనకి హాఫ్ అవర్ కానీ 15 మినిట్స్ కానీ ఎగ్జాక్ట్లీ తెలిసిపోతూ ఉంటుంది ఏం జరగబోతుంది. సో అగైన్ ఇందులో కొన్ని థింగ్స్ ఉంటాయి, ఇంబ్యాలెన్సెస్ అనేసి, డెల్టా డైవర్జెన్స్ అనేసి, అవన్నీ కూడా అర్థం చేసుకుంటాము. బట్ మెయిన్ థియరీ అనేది ఇది, దీని చుట్టూ తిరుగుతుంది అన్నమాట. అర్థమైంది సార్. సో మీకు